యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంది. బస్సు యాత్రకు స్వాగతం పలుకుతూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ సిరిసిల్ల పట్టణంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నేతల విగ్రహానికి పూలమాలలు వేసి యువ పోరాట యాత్రను ఉద్దేశించి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డిమల్ల బాను, చుక్కా శేఖర్, మునిగేల రాజు, వంగ మలేశం, రోహిత్ నాయక్, అఖిల్ సతీష్, చిందన్ శ్రీనివాస్, రాజు నాయక్, ప్రశాంత్, రంజాన్ నరేష్, దేవరాజ్ రెడ్డి, క్రాంతి కుమార్, గురం సతీష్ తదితరులు పాల్గొన్నారు. అడుగు పెట్టినాం ఈ యువ పోరాట యాత్రను మొదలు పెట్టినాం. దేనికోసం ఈరోజు యువ పోరాట యాత్ర ఆపుతున్నారు? ఈరోజు సిరిసిల్లలో కూడా కల్వకుంట్ల తారక రామారావు గారిని ఒకటే అడగదలుచుకుందాం. ఈరోజు మేము తెలంగాణలో ఉండేటువంటి యువకుల పక్షాన పోరాటం చేయడానికి వచ్చినాం. సిరిసిల్లలో కూడా అందరు చాలా మంది తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లలు నిజంగా హైదరాబాద్ లో చదువుకుంటున్నారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న ఎంతో మంది తల్లిదండ్రులను వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర వారి ఆవేదన చెప్తే ఆవేదనను తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి గూడెంలో తెలంగాణలో జరుగుతున్న యువకుల పట్ల జరుగుతున్న అన్యాయం గురించి వివరించి తెలంగాణలో యువకుల అందరినీ ఏకం చేయాలనుకున్నాం. ఈరోజు ఊరికి ఎంటర్ కాగానే మాకు సంబంధించిన ఫ్లెక్సీలన్నీ తీసేసిండట. యువకులు ఎక్కడెక్కడ ఎవరెవరైతే మీరు ఉంటారో వాళ్ళందరినీ అరెస్టులు చేస్తాం, బయట ఎవరు చేస్తామని పేరు ఇచ్చినట్ట పోలీసు వాళ్ళు కూడా. ఏంటి బెదిరిస్తున్నారు నాకు అర్థం కాలే. ఎవరెవరు బెదిరిస్తున్నారు, దేనికి బెదిరిస్తున్నారో అన్ని కూడా మేము కూడా తెలుసుకుంటాం, చేస్తాం. ఏం చేసినాం ఈరోజు తెలంగాణలో యూత్ కాంగ్రెస్ తప్పేం చేసింది చెప్పాలి. లేకపోతే సిరిసిల్ల ఏమన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకుకు రాసిచ్చిండా? సిరిసిల్ల ఏమన్నా తారక రామారావుదా? లేకపోతే సిరిసిల్ల ఏమన్నా కేసీఆర్దా? వేరే న్యూట్రల్ పబ్లిక్ లేదా? వేరే పార్టీ జెండా ఎజెండా ఉండకూడదా? దేనికోసం ఈరోజు యువజన కాంగ్రెస్ ఆపదలుచుకున్నారు? ఎందుకు అడ్డంకులు చేస్తున్నారు? బర్ర అబ్బారు చెప్తున్నాం, ఇదే సిరిసిల్ల గడ్డ మీద నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత మేము కూడా చూపిస్తాం మా సత్తా ఏందో, మా దమ్మేందో అప్పుడు మేము కూడా చూపిస్తాం. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఇదే సిరిసిల్లలో ఎంతో మంది నిరుద్యోగులు రోడ్ల మీద అడుక్కుంటున్నారు. అదే హైదరాబాద్ లో ఇదే సిరిసిల్ల విద్యార్థులు పెట్రోల్ బంక్లలో పనిచేస్తున్నారు, బచ్చిల బండిలలో పనిచేస్తున్నారు, పాన్ డబ్బాలలో పనిచేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేసి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి హోటళ్లలో పనిచేస్తున్నారు. అదే విధంగా అదేంటి మన గుడిసెల వీటిలో పనిచేస్తున్నారు, హైదరాబాద్ లో సంబంధించినటువంటి రైస్ మిల్లలో పనిచేస్తున్నారు. ఎక్కడికి పోతుంది స్వామి? పోనీ కల్వకుంట్ల తారక రామారావు గారు మొట్టమొదట తారక రామారావు గారు ఇక్కడ నిలబడి గెలిచింది దాదాపు 150 ఓట్ల మెజార్టీతోనే. అంతకుమించి పెద్ద ఏం రాలే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏందో, దాంట్లో యువజన కాంగ్రెస్ సత్తా ఏందో మేము కూడా చూపిస్తాం ఇదే సరిసిల్లలో. ఈరోజు మమ్మల్ని అడ్డుకున్నారు కదా, ఎక్కడెక్కడ మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వస్తే బెదిరిస్తున్నారు, ఇల్లు ఏమంటారు, పెన్షన్లు ఏమంటారు, వాళ్ళ తల్లిదండ్రులతో బెదిరించారు. అయినా కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజు మీరు చేసిన దానికి దెబ్బకు దెబ్బ తీస్తాం. ఈ రోజే ఆరంభం అనుకో. నిన్న వాళ్ళ నాయన దగ్గర మొదలు పెట్టినాం, ఈ రోజు కొడుకు దగ్గర చేసినటువంటి ఆటంకాలను అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఏ ఒక్కటి వదలం. తెలంగాణలో ఈ రోజు వరకు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు అడగడానికి వచ్చినాము? ఈ యువ పోరాట యాత్ర మొదలు పెట్టింది మాకోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం. మీ పిల్లలకి ఎక్కడైతే ఉద్యోగాలు రావట్లేదో, ఈ రోజు కూడా 3.5 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో చెప్తున్నా, అవసరమైతే ధైర్యం ఉంటే చర్చకు రమ్మను. 33 జిల్లాలలో గొప్పగా చెప్పుకుంటున్నారు కలెక్టర్ ఆఫీసులు కట్టినాం, ఎస్పీ ఆఫీసులు కట్టినామని. ఒక్కసారి ఎస్పీ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు పోదాం పండి. ఆ బంగ్లాలో ఉండేటువంటి కుర్చీలు బల్లలు అన్నీ ఖాళీలే, ఎక్కడ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ కనబడతలేవు. ఏమనంటే కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు తీసుకొచ్చిండ్రు అని చెప్తున్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగమే ఉండవన్నారు, కానీ అదే కాంట్రాక్ట్ బేస్ మీదనే బేస్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆధారపడింది. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఈ వేదిక ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి యువకుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను అడ్డుకోవడానికి ఈరోజు ఈ యువ పోరాట యాత్ర పెట్టాం. 3116 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అని చెప్పిండ్రు వీళ్ళు 2018లో. 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట. దేనికోసం తీసుకున్నాం ఆ నిరుద్యోగ భృతి? ఎక్కడైతే హైదరాబాద్ లో మేము కన్నులారా చూసినాం,
ఎల్బీ నగర్‌లో అశోక్ చక్ర అశోక్ చౌరస్తాల్లో లేకపోతే దిల్చుక్ నగర్ చౌరస్తాల్లో చిన్న చిన్న రూములల్లో ఒక్క రూములో 6 నుంచి 7 మంది విద్యార్థులు ఇదే పల్లెటూరుల నుంచి ఆ పట్టణానికి వచ్చి చదువుకోవడం కోసం చదువుకుందామంటే రియంబర్స్‌మెంట్స్ లేవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చదువుకున్న డిగ్రీతోనే ఏదో ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుందామంటే నోటిఫికేషన్లు లేవు ఎప్పుడు నోటిఫికేషన్ పడతదో అని చెప్పి ప్రిపరేషన్ కోసం అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాల చుట్టూ ఎక్కడెక్కడ లైబ్రరీలు ఉన్నాయో లైబ్రరీల చుట్టూ తిరిగి తిరిగి ఆ లైబ్రరీల చుట్టూ తిరిగి చదువుకొని ఒక పూట తినక ఒక పూట తినకుండా బస్తులుండి చదువుకుంటున్నారు ఎంతో మంది విద్యార్థులు అటువంటి విద్యార్థులకు మొన్న నోటిఫికేషన్ పడిందని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటే అది కూడా పేపర్ లీకేజ్ ఎక్కడ పోతుంది ఈ రోజు వ్యవస్థ అయినా గాని ఆ విద్యార్థుల ఆవేదన చూసినాం ఒక్కటే ఒక్క రూమ్ లో 7 మంది విద్యార్థులు 6000 రూపాయలు 900 తయారు చేసుకొని ఒక్క రూమ్ లో ఉండి కష్టపడి చదివి మా తల్లిదండ్రులకు తెలిస్తే ఈ విషయం మా అన్నకు తెలిస్తే మా నాన్నకు తెలిస్తే నాకు మా అమ్మకు తెలిస్తే బాధుందన్నా మా నాయన చచ్చిపోయిండు మా అమ్మ కూలికి పోతుంది మా అన్న హమాలి పని చేస్తున్నాడు మరి నీవెందుకు రా పెట్రోల్ బంక్ లో డ్యూటీ చేస్తున్నావు ఇంజనీరింగ్ చేసిన అన్నావు కదా మా దగ్గర పని చేసుకుందా అంటే అన్న ఈ ఒక్క నోటిఫికేషన్ రాకపోతే ఖచ్చితంగా నువ్వు చెప్పిన దగ్గర నేను నౌకరిస్తా నాకు వస్తుందన్న నాకు నమ్మకం ఉంది నేను గ్రూప్ వన్ కొడతా అని ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు బాధపడుతున్నారు వారి ఆవేదన ఈ రోజు మేము వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాం కానీ మిత్రమా ఒక్కసారి ఆలోచన చేయండి అటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణలో 3.5 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి వాటన్నింటినీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ 17న ఖచ్చితంగా 3.5 లక్షల ఉద్యోగాలు తీస్తాం ఒకవేళ ఉద్యోగం రాని ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు రుణమాఫీ రుణం లేని రుణమాఫీ చేసినటువంటి ఒక 10 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి ఇదే సిరిసిల్ల ఘటన చెప్తున్నాం విద్యార్థులారా మిత్రులారా మీ తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పండి అవసరమైతే కానీ వాళ్ళు బాధపడతారని చెప్పి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ఇదే సిరిసిల్ల గడ్డ మీద కల్వకుంట్ల తారక రామారాన్ని ఓడిస్తాం కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం యువకులందరూ ఏకంగండి మీ వెనకాల ఏమైనా భయపడితే మళ్ళీ చెప్తున్నా మొదటి తూటకైనా నేను సిద్ధమే మొదటి లాఠీకైనా నేను సిద్ధమే మీరెవరు భయపడకండి మీ ముందు మేము ఉండడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ మీ ముందు అని చెప్పి ఉంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై భారత్.